కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుమ్మేస్తున్న నేపథ్యంలో భారతీయ టెక్ స్టార్టప్ కంపెనీలు మునగకుండా మనుగడ సాధించేందుకు అనేక మార్గాలు అనుసరిస్తున్నాయి. తమకేమాత్రం సంబంధం లేని రంగాల్లోకి అడుగుపెట్టి సాధ్యమైనంత మేరకు రాణించేందుకు కృషి చేస్తున్నాయి. కరోనాతో వ్యాపారంలో నిలదొక్కునేందుకు స్టార్టప్ కంపెనీలు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నాయి. పర్యాటక వ్యాపారంలోకి అడుగుపెట్టిన ట్రావెల్ ఏజెంట్ మేక్ మై ట్రిప్ దగ్గర నుంచి ఇంటి, ఆఫీసుల అద్దెల నుంచి ఆస్తుల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలకు మధ్యవర్తిత్వం వహించే నో బ్రోకర్ సంస్థ, సొంత డ్రైవింగ్ కోసం కార్లను వద్దకిచ్చే జూమ్ కార్ వరకు ఆహార సంబంధిత వ్యాపారాల్లోకి అడుగుపెట్టాయి. కంపెనీ ఆవిర్భావ లక్షిత వ్యాపారాన్ని కరోనా కాటేయడంతో ఈ టెక్ సంస్థలన్నీ ప్రత్యామ్నాయ వ్యాపారాలను ఎంచుకోక తప్పలేదు. టార్గెట్గా కార్యకలాపాలు నడవనప్పుడు వినియోగదారులకు అందుబాటులో ఉండడానికి ఇదో మార్గం. కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టి సంస్థ మూతపడకుండా రక్షించుకోవడంతో పాటు అంతో ఇంతో రెవెన్యూను కూడగట్టుకోవడానికి తప్పని మరో ఆవిష్కరణ అని స్టార్టప్ల రంగానికి చెందిన విశ్లేషకులు చెబుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ను ప్రకటించిన నేపథ్యంలో దేశంలోని పలు టెక్ కంపెనీలు కిరాణా సరుకులు, ఆహారం, కూరగాయల సరఫరా రంగంలోకి అడుగుపెట్టాయి. కొత్త రంగం ద్వారా భారీగా డబ్బులు సంపాదిద్దామనే యావ కాకుండా తగిన నెట్వర్క్ ఉన్నప్పుడు సంస్థను మూసుకోవడం ఎందుకనే ఈ కొత్త వ్యాపార రంగంలోకి ఎక్కువ సంస్థలు అడుగుపెట్టాయని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు బెంగళూరుకు చెందిన నో బ్రోకర్హుడ్ కంపెనీకి 500,000 ఇళ్లు కలిగిన 2,000 సొసైటీలతో నెట్వర్క్ ఉంది. వారందరికీ వినిమయ వస్తువులు, కిరాణా సరుకులను సరఫరా చేయడం కోసం ఐటీసీ, బిగ్ బాస్కెట్ లాంటి కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. ఇక్కడ బ్రోకర్ కంపెనీ డెలివరీలు నేరుగా చేయడం లేదు. సొసైటీలు నో బ్రోకర్హుడ్ యాప్ ద్వారా కావలసిన సరుకులు బుక్ చేసుకుని అవే స్వీకరిస్తాయి. వాటిని ఇంటింటికి పంచే బాధ్యతను సొసైటీలే తీసుకుంటున్నాయి. ఓ భవనంలోకి సందర్శకులను అనుమతించేందుకు ఉద్దేశించిన నో బ్రోకర్హుడ్ యాప్ ఇప్పుడు సరుకుల సరఫరా కోసం మూడింతలు పెరిగిందని చెబుతోంది. ఇప్పుడు నో బ్రోకర్హుడ్ కంపెనీ కేవలం వినిమయ వస్తువులు, కిరాణా సరుకుల సరఫరాకే కాకుండా అంటు రోగాలు లేని ప్రాంతాలను సూచించే సంస్థగానూ మారిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కరోనా కేసులు ఉన్నాయా లేవా అన్న విషయాలను కూడా ఈ యాప్ ద్వారా తెలియచేస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపక సీఈఓగా అమిత్ కుమార్ అగర్వాల్ వ్యవహరిస్తున్నారు. కిరాణా సరఫరాల రంగంలోకి కౌట్లూట్ సంస్థ, నింజాకార్ట్, ఇండెస్ ఫ్రెష్, విలేజ్ ఆగ్రో, ఫామ్ ఫ్రెష్ సంస్థలతో కలిసి కిరాణా సరుకులను సరఫరా చేస్తోంది. పే నియర్ బై లాంటి ఫిన్టెక్ కంపెనీ బై నియర్ బై యాప్ ద్వారా దేశవ్యాప్తంగా 400,000 కిరాణా దుకాణాల ద్వారా వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. లాక్డౌన్ సందర్భంగానే ఈ కంపెనీ ఇంతటి పురోగతి సాధించింది. ఈ సంస్థ వినియోగదారుల నుంచి ఎలాంటి సర్వీస్ ఛార్జీలను ఇంకా వసూలు చేయడం లేదు. దుకాణదారులు మాత్రం 2-8% వరకు సర్వీస్ కింద చెల్లిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో పేటీఎం ఎలా వ్యాపారాన్ని నిర్వహించిందో ఇప్పుడు లాక్డౌన్ సందర్భంగా తాము వ్యాపారాన్ని నిర్వహించామంటున్నారు.